हाय एवरीवन वेलकम टू अवर चैनल विमेंस वर्ल्ड ई रोज चैनल लो मीकु आलू फिश करी एला तैयार चेसुकोवालो मा अत्तम्मगारु चूपिस्तारु मा अत्तम्म पेरु शंकरम्म चेप्पंडि अत्तम्म ओटा कैजी चापलु दानिकि कावाल्सिन मसाला एरगड्ड 1 कप्पु टमाटा अल्लं उल्लिपाय पेस्ट मिरपकाय पोडि धनियाल पोडि उप्पु कोत्तिमीरि करियापाकु కొంచెం శనగగింజలు కొంచెం మెంతులు పసుపొడి ఆలుగడ్డ చింతపండు నేను ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేస్తున్నా ఈ మసాలాలన్నీ మిక్సీకి వేసుకోవాలి మిక్సీ చేసుకొని ఈ మెంతుల్ని మిక్సీలో కాకుండా దీంట్లో రోట్లో దంచుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కదమ్మా మెంతులు కొన్ని శనగగింజలు అల్లం ఉల్లిపాయ పేస్ట్ టమాటా ఎర్రగడ్డ మిరపొడి ధనియాల పొడి పసుపు ఇన్ని మిక్స్ చేయండి మొత్తం మసాలా మిక్సీ చేసుకోవాలి చూడండి పేస్ట్ ఎలా తయారైంది ఇప్పుడు మనము పొయ్యి పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి వేడి చేసిన తర్వాత ఆలు లైట్ గా ఫ్రై చేసుకోవాలి आलू लाइट वे पक्कन तीस चेप मुक्कल वे స్టవ్ సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి ఎక్కువ మంట పైన వేయించకూడదు ఇంకా ముందుగా కొంచెం జీలకర్ర ఆవాలు మిరియాలు స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి కొద్దిగా ఆయిల్ దాంట్లో పోపు దినుసులు జీలకర్ర మిరియాలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు తర్వాత ఆలు మసాలా పేస్ట్ మసాలా పచ్చివాసన పోయే వరకు బాగా స్టవ్ సిమ్ లో పెట్టి మాడిపోకుండా ఎవ్వలగా వేయించాలి
मसाला पचासन अगिपी नून बैठक वेगन तरह ओके चूसर कदा मसाला एगी अल्कानी आईल बैठक इला पैक चूँ आई इला इन मसाला वेगन इपड़ चिंतपंडु रस पुलुसु वेसुकोवाल दांट्लो पुलुसु बागा तेलिनाक उडिकेटप्पुडु ई चाप मुक्कलु वेसुकोवाली ఈ పులుసు బాగా ఉడికిన తర్వాత ఫైనల్ ఈ ముక్కలు వేసుకోవాలి ముక్కలు చాపలు చాపలు వేసుకోవాలి అత్తమ్మ ఈ పులుసు ఉడికే లోపల కొంచెం పాట పాడు సరే ఈ పాటలో పూర్తిగా రామాయణం అంతా ఈ పాటలోనే ఉండాలి ఓకే అంటే ఈ పాట అర్థం చేసుకుంటే భజన పాటలు పాడే పాటలు బాగా అర్థం అవుతాయి పాట శిరమొంచి నిన్ను సేవింతు రామా శిరమొంచి నిన్ను సేవింతు రామా కరుణతో నన్ను కాపాడు రామా సజ్జనలకు రక్షణ కల్పించగాను దుర్జనల భూమిని శిక్షించగాను ధర్మోర్ధన కొరకు సగన రూపమున అయోధ్యలో నీవు అవతరించితివి శిరమొంచి నిన్ను సేవింతు రామా కరుణతో నన్ను కాపాడు రామా దుష్ట రాక్షసులను దినిమాడినావు కౌశికని యాగము కాపాడినావు ఆ రాతిని నాతిగ చేసి రాజల్లినావు పృథ్వీ తనిజను పెళ్ళాడినావు తండ్రి ఆనతి మేర కానాలకేగి అసురగణములను అంతమొందించి కారడవలయందు కాంతనడవాసి సామిత్రితో గూడి సంతరించితివి శిరముంచి నిన్ను సేవింతు రామ కరుణతో నన్ను కాపాడు రామ జటాయుమూర్తికి సింతించినావు అంత్యక్రియ చేసి ముక్తిని సిగితివి శబరి ఆతిథ్యము స్వీకరించితివి యోగులకు చిరునామము చేకూర్చినావు వాయు పుత్రుడు చీత జాడ తెలపగా వాణిని కవిగిలిని చేకూర్చినావు వానరసేనతో వారాది దాటి రక్షస మూకలను పరిమార్చినావు రామనాసురుని అంతంబు చేసి అవని జనతో గూడి అయోధ్యకొచ్చి జానకి రామునికి జయమంగళం జానకి రామునికి జయమంగళం జానకి రామునికి జయమంగళం రామనాసురుని అంతంబు చేసి అవని జనతో గూడి అయోధ్యకొచ్చి పట్టాభిషేకము ప్రకాశించితిన జానకి రామునికి జయమంగళం జానకి రామునికి జయమంగళం పాట చాలా బాగా పాడావు పులుసు కూడా ఉడికిపోయింది అప్పుడు మేము చేయాలి చేపల ముక్కలు తింటేసాము సరే ఈ ముక్కల్ని మళ్ళా ఒకటి పెద్దోళ్ళు చెప్పారు ఒక సామెత కుంపల కూర ఎక్కువ ఉడకాల చేపల కూర తక్కువ ఉడకాలి ఎక్కువ ఉడికిందంటే ఈ ముక్కలు చెదిరిపోతాయి తగినంత మాత్రమే ఉడకాలి ముక్కలు ఉడికితే వింటున్నారు కదా చేప ముక్కలు తక్కువగా ఉడకాలంట मुक्ल वेसा उमाल उड़ते चाल ओके पैन को मूत पेटा सार उड़ी स्टव कटे ओके लेट्स टेस्ट स्टैंड टू टेस्ट ओके टेस्ट
సూపర్. ఇప్పుడు దీనికి చేసే మసాలా అన్ని ఇంట్లోనే తయారు చేసుకుంటాను నేను. మిరపొడి కానీ ధనియాల పొడి కానీ పసుపొడి అన్ని ఇంట్లోనే తయారు చేసుకుంటా. దీనికి ఎంత మసాలాలు కావాలా అదంతా కూడా తగినంత వేసుకుంటేనే బాగుంటుంది. ఓకే, కొంచెం ఎక్కువ పెట్టేసుకుంటే అది టేస్ట్ బాగుంటుంది, చిక్కగా కొంచెం బాగుంటుంది. నీకు ఆలు కాదు చేపరాదా? ఆలు ఆలునా? రొట్టెలోకి అన్నంలోకి రొట్టెలేకి బాగుంటుంది అన్నంలోకి. ఓకే, మూడు కాలాల్లో చేపల పులుసు సంగటి రాయి పులుసు సంగటి కూడా తీసుకుంటాం. రొట్టెలకి కూడా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, బాగుంటుంది. ఓకే, చూసారు కదా ఈ వీడియో ఆలు ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకొక కొత్త వీడియోతో కొత్త ప్లేస్లో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్. బాగుంది. సూపర్ సూపర్.